ప్రభుత్వం చేపట్టిన జగనన్న గృహాల పథకంపై శ్రీకాకుళం జిల్లా అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. సీఎం ఆదేశాల మేరకు ఇక ప్రతి శనివారం హౌసింగ్ డే నిర్వహించి ఇళ్ల నిర్మాణాలు జోరందుకోవడానికి ఉపక్రమించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో భారీగా గృహాలు మంజూరయ్యాయి. దీంతో హౌసింగ్ పీడీ గణపతి, నగరపాలక సంస్థ కమిషనర్ చెల్ల ఓబులేష్లు లబ్దిదారులతో ప్రత్యేక సమావేశమయ్యారు. గృహ నిర్మాణాలు చేపట్టిన కాలనీలలో ర్యాలీ నిర్వహించి వేగంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని మైక్లో హౌసింగ్ ఏఈ గణేష్ ప్రచారం చేశారు. ఇంకా గృహాలు పూర్తి చేయని వారిని చైతన్యపరిచేందుకు లబ్దిదారులతో సమావేశమై ప్రభుత్వ పరంగా అందివ్వనున్న సాయంపై అధికారులు అవగాహన కల్పించారు. పొన్నాడలో నిర్మిస్తున్న ఇళ్లను చూసి సంతృప్తి చెందారు. అక్కడ జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణంపై ఏఈ గణేష్ వివరించారు. సచివాలయ సెక్రటరీ లబ్దిదారుల వివరాలను అందించారు. కాలనీ వాసులు నీరు, విద్యుత్, రోడ్డు సౌకర్యంపై ప్రస్తావించగా కమిషనర్ ఓబులేష్ వాటన్నింటినీ సమకూరుస్తామన్నారు. ఆ కాలనీలో సిమెంట్ గోదాం ఏర్పాటు చేస్తున్నట్లు పీడీ గణపతి, డిఈ నాగేశ్వరరావు తెలిపారు. బిల్లుల విషయంలో జాప్యం ఉండదని భరోసా ఇచ్చారు. ఇల్లు లేని వారికి అందరికీ ఇల్లు ఇవ్వడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ఇక నుంచి ప్రతి శనివారం హౌసింగ్ డేగా ప్రకటిస్తామని, కాలనీలు త్వరితగతిన నిర్మించేందుకు ఎటువంటి సాయమైనా అందిస్తామని అధికారులు తెలిపారు. ఇళ్ల నిర్మాణం నాణ్యతలో ఎలాంటి రాజీ వద్దని కమిషనర్ డిఎం సూచించారు. గ్రామ సచివాలయాల్లో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అందుబాటులో ఉంటారన్నారు. పొన్నాడలో ఓ మహిళ కడుతున్న ఇళ్లను సందర్శించి సంతోషించారు. తొలుత ఈ ఇంటి నుంచే గృహప్రవేశాలు ప్రారంభిస్తాం, తొందరగా పూర్తి చేయాలని ప్రోత్సహించారు. ఇది కేవలం పొన్నాడ కాలనీయే కాదు, జగనన్న కాలనీ మంజూరైన ప్రతి ఒక్కరూ త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసి సొంతింటి కళ, ప్రభుత్వ ఆశయాన్ని లబ్ధిదారులు నెరవేర్చుకోవాలని కమిషనర్ ఓబులేష్ కోరారు. ఎప్పటి వరకు ఇల్లు ఎవరైతే మొదలు పెట్టిన వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీక్ లో మేము డ్రైవ్ అనేది పెడుతున్నామండి. ఖాళీ ప్లేస్ ఉన్న ప్రతి లబ్ధిదారుడు కూడా వాళ్ళ ఇల్లు పునాదులు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటది. ఇక్కడ ఉన్న ఇంతకు ముందునే మేము ప్రిపరేటరీ వర్క్ అనేది చేయడం జరిగింది.